నువ్వు చెప్పిందే కరెక్ట్ అని మొండిగా వాదించడం కరెక్ట్ కాదు. నేను ఎంత క్లారిటీగా చెప్తున్నా, నువ్వు ఇంకా అర్థం చేసుకోకపోవడం బాధాకరం. ఈ సృష్టిలో మానవుడికి అందుబాటులోని రహస్యాలు ఎన్నో ఉన్నాయి, అందులో ఆత్మ కూడా ఒకటి. ఆత్మ? ఆత్మతో మాట్లాడటం? ఆత్మల గురించి ఎంతో మంది ఎన్నో కథలు చెప్పారా, అన్ని విన్నాం. కానీ ఈరోజు మనం చేయబోయే ప్రయోగంతో ఆత్మని చూస్తాం, ఆత్మతో మాట్లాడతాం, ఎవ్వరూ నమ్మలేని ఒక నిజాన్ని చూస్తాం. నన్ను నమ్ము. ఎలా నమ్మలిరా, ఇన్ని చదువులు చదివి ఇంత టెక్నాలజీని అనుభవిస్తూ ఆత్మల గురించి మాట్లాడడం సిల్లీగా ఉంది. ఎంత మాట అన్నావు మామా. 1890 ఎలిజా బాండ్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఈ స్పిరిట్ గేమ్ని కనిపెట్టాడు. స్పిరిట్ అంటే ఒక ఎనర్జీ, కనిపించని శక్తి అని అర్థం. దాన్నే మనం ఆత్మగా పిలుస్తాం. ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పేల్ కరన్ అనే ఒక అమెరికన్ మాంత్రికుడు ఈ స్పిరిట్ గేమ్ని వాడి దాన్ని పాపులర్ చేశాడు. ఈ గేమ్ సహాయంతో మనం ఆత్మతో మాట్లాడవచ్చు. ఇదంతా నమ్మశక్యంగా లేదురా. ప్రూవ్ చేస్తే నమ్ముతావా? ఏంటి? ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో చండీపురం అనే గ్రామం ఉంది. ఆ ఊరిలో మసానంతో సంబంధం లేకుండా దూరంగా ఓ తోటలో ఒక సమాధి ఉంది. ఓ 12 ఏళ్ల పిల్లాడు, ఒక పెద్ద ఆయన సరిగ్గా 4 రోజుల తేడాతో ఆ సమాధి దగ్గరే చనిపోయారు. అప్పటి నుంచి ఆ సమాధిలోని శవమే ఆత్మై అందరిని చంపుతోందని జనాల నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని నిజమని ఎలా ప్రూవ్ చేస్తావు? నేను కాదు, ఈ ఫోన్ ప్రూవ్ చేస్తుంది. ఎలా? మన కంటికి కనిపించని మైక్రోవేవ్స్ని కూడా ఇన్ఫ్రారెడ్ కెమెరాస్తో క్యాప్చర్ చేస్తున్నాం. ఈ ఆత్మలు మైక్రోవేవ్ రేడియేషన్స్ని ఉత్పత్తి చేస్తాయి. వాటిని డైరెక్ట్గా చూసే శక్తి మన కంటికి లేకపోవడం వల్ల ఆత్మలు మన కంటికి కనిపించవు. కానీ ఫోన్ కెమెరా లెన్స్ ద్వారా మనం ఆత్మను చూడగలం. ఇదంతా వింటుంటే ఎందుకో భయంగా ఉంది. అసలు ఇది అవసరమా? థింక్ పాజిటివ్ రా, లైఫ్లో థ్రిల్ లేకపోతే ఎలా? చండీపురం సమాధి దగ్గరికి వెళ్తే నువ్వు కరెక్ట్, నేను కరెక్ట్ ప్రూవ్ అవుతుంది. బైక్లో వెళ్ళలేము, 1 కిలోమీటర్ దూరం లోపలికి నడిచి వెళ్ళాలి. ఈ స్టార్ట్ దగ్గర కాయిన్ పెట్టి
ఓ స్పిరిట్ కమ్ అగైన్ అని పిలుస్తూనే ఉండాలి. ఎంతసేపు? ఆ కాయిన్ దానంతకు అదే కదిలేంత వరకు. ఏంటి, కాయిన్ దానంతకు అదే కదులుతుందా? ఆ కాయిన్లోకి ఆత్మ ఎంటర్ అయ్యి అదే కాయిన్ ద్వారా కదులుతుంది. మనం అడిగే ప్రశ్నలకి ఇక్కడున్న పదాల సహాయంతో ఒక్కొక్కటిగా సమాధానం చెప్తుంది. చివరగా స్టాప్ దగ్గర కాయిన్ పెట్టగానే ఆత్మ వెళ్ళిపోతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఆట మధ్యలో అరవడం కానీ లేచి వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. అలా చేస్తే మన ప్రాణాలకే ప్రమాదం. సమాధి. ఆత్మ కనిపించలేదా? అసలు ఉంటే కదా కనిపించడానికి. ఓ పిల్లాడు ఓ పెద్ద ఆయన ఈ సమాధి దగ్గరే చనిపోయాడు అన్నావే, అసలు వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారో నీకు తెలుసా? ఆ పిల్లాడు ఫెన్స్తో తాగుడుమూతలు ఆడుకుంటూ ఈ సమాధి దగ్గరే దాక్కున్నాడు. సడన్ గా వాడికి ఫిట్స్ వచ్చి పక్కనే ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాలతో పోరాడి పోరాడి చనిపోయాడు. Come again, oh spirit, come again, oh spirit. ఇక పెద్దయన తోట పనులు చూసుకుంటుండగా అతని పాము కాటేసింది. ఆ పాము కాడుకు చనిపోయాడు. ఇద్దరు చనిపోయింది సమాధికి అవ్వడం వల్ల, దెయ్యం చంపిందని పుకార్లు పుట్టించారు. ఇదంతా నాకు ముందే తెలుసు, కానీ నీకు నిజమేంటో కలెదురుగా చూపించాలనే నీతో పాటు ఇంత దూరం వచ్చాను. Oh spirit, come again. నీ పేరేంటి? ఇప్పటికైనా ఈ మూఢనమ్మకాలని నమ్మడం మానే. ఒకసారి వెనకాల చూడు.
గిరి, నువ్వేనా? నువ్వు గిరివే అయితే నేను చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. ఇదంతా నీకోసమే మొదలుపెట్టాను. గిరి, నిన్ను బాధ పెట్టి నీ సూసైడ్కి ఒక రకంగా నేను కూడా కారణమయ్యాను. నన్ను క్షమిస్తావా? నువ్వు నాతో ఆత్మతో మాట్లాడచ్చు అని చెప్పి నీకు కావాల్సిన ఆత్మను పిలుచుకున్నావు కదా, ఆ ఆత్మ వీడిదేనా? గిరి అంటే వీడేనా? ఎవడ్రా వీడు? చెప్పరా ఎవడి వీడు? చనిపోయిన విని ఆత్మగా రమ్మని ఎందుకు పిలిచావు? Oh shit!
నారాయణ 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 ఒక నిమిషం నారాయణ 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 మామ నా రెండు కాళ్ళు పనిచేయట్లేదురా. తప్పు చేశాండ్రా, చాలా పెద్ద తప్పు చేశాను. అసలేం జరిగింది మామ? ఈ గిరి ఎవరు? నువ్వెందుకు వాడికి క్షమాపణ చెప్పాలి? వీడు నా ఫ్రెండ్ గిరి. వీడు చూడ్డానికి అంత అందంగా ఉండడు. వీడు పుట్టడమే ఇలా పుట్టాడు, అందువల్ల ఎక్కడికి వెళ్ళినా వీడి ముఖాన్ని చూసి ఎగతల చేసిన వాళ్ళే ఎక్కువ. ఎంతమంది అవమానిస్తున్నా చాలా సహనంగా ఉండేవాడు. కానీ వీడొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోమని అడిగాడు. ఆ అమ్మాయి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమించలేను అని చెప్పి వెళ్ళిపోయింటే అంత బాగానే ఉండేది. కానీ ఆ అమ్మాయి అలా చేయలేదు. ఈవ్ టీసింగ్ చేస్తున్నాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఒకరోజంతా స్టేషన్లో తెప్పలు తినేడా చేసి, నీ ముఖాన్ని ఒకసారి అర్థంలో చూసుకో, నీ ముఖాన్ని చూస్తే ఏ అమ్మాయి అయినా భయపడి పారిపోతుందే తప్ప ప్రేమించదు అని సూటిపోటి మాటలతో వాడిని అవమానించింది. ఆ అవమానం తట్టుకోలేకే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరి నువ్వెందుకు క్షమాపణ చెప్పాలంటున్నావు? అందరిలాగే నేను కూడా చాలాసార్లు సరదాగా వాడి ముఖాన్ని ఎగతాళి చేశాను. కానీ వాడు సూసైడ్ చేసుకున్నాక నాకు అర్థమైంది, సరదాగా అన్న మాటలు కూడా వాడిని ఎంతగా బాధ పెట్టుంటాయని. ఒక రకంగా వాడి సూసైడ్కి నేను కూడా కారణం కాబట్టే ఈ స్పిరిట్ గేమ్ స్టార్ట్ చేశాను. నీకేమనిపించా? వాడు చచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా వాడినే తలుచుకుంటూ బాధపడితే ఎలా? చాలా గిల్టీగా ఉందిరా, ఫ్రెండ్ అయి ఉండి కూడా వాడిని అవమానించాను. వాడు బ్రతికే ఉంటే వాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేవాడిని, కానీ వాడు ఇప్పుడు లేడు. దానికి నువ్వేం చేస్తావురా? నేను అలాగే అనుకున్నాను, కానీ ఈ స్పిరిట్ గేమ్ గురించి తెలిసాక ఒకవేళ ఆత్మతో మాట్లాడవచ్చని నిజమే అయితే ఆ ఒక్క ఛాన్స్ని కూడా నేను ఎందుకు మిస్ చేసుకోవాలి? చూడు, మనిషికి అన్ని ఎమోషన్స్ ఉంటాయి, కానీ చచ్చి ఆత్మ యాక వాటికి వేషం తప్ప ఏ ఎమోషన్ పనిచేయదు. ఆత్మలతో ఆడుకోవద్దు, అది ప్రాణాలకే ప్రమాదం. వాడు ముందే చెప్పాడు, నేనే వినలేదు, తప్పు చేశాను. నారాయణ నారాయణ మనిషి తప్పు చేసి దాన్ని కవర్ చేయడానికి అలవాట్లు పొరపాటు అంటాడు. అది అబద్ధం, మనిషికి పొరపాటే అలవాటు. నారాయణ చూసింది చెప్తే ఎవరో నమ్మరు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి, తప్పించుకునే ఛాన్సే లేదు. నా సమాధి దగ్గరికి నన్ను చూడడానికి వచ్చారు కదరా, మరి ఎక్కడికి రా, పారిపోతున్నారు. రే వాసు ఏమైంది రే?